కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ప్రకాశం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఒంగోలులో ఏర్పాటు చేసిన పోలీస్ సంక్షేమ కోవిడ్ కేర్ సెంటర్ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రారంభించారు. దీంతో జిల్లా పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ కుటుంబాల యొక్క సంక్షేమమే ధ్యేయంగా రూపకల్పన చేశారు. జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన వారితో వారి కుటుంబ సభ్యులను కలిపి మొత్తం ఇప్పటి వరకు 47 మందికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు చికిత్స పొందిన కొంతమంది కరోనా నెగిటివ్ రిపోర్టుతో డిశ్చార్జ్ చేశారు. దీంతో జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న అట్మాస్ఫియర్, ప్రొఫెషనల్ డాక్టర్స్ మరియు ట్రైనింగ్ నర్సెస్ పర్యవేక్షణలో బెడ్లు, ఆక్సిమీటర్స్తో పల్స్ చెక్ చేసి బాడీ ఉష్ణోగ్రత, బీపీ, షుగర్ టెస్టులు చేస్తూ ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో జాయిన్ అయిన కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఆహారం వేడివేడిగా ప్రతిరోజు 3 పూటల గుడ్డు, 3 రకాల కూరలు, లంచ్ టైంలో చికెన్, డ్రై ఫ్రూట్స్, ఇతర తాజా ఆకుకూరలతో తయారు చేసిన పౌష్టికాహార భోజనంతో వడ్డించడం జరుగుతోంది. పోలీస్ సంక్షేమ కోవిడ్ కేర్ సెంటర్లో మంచి ట్రీట్మెంట్ ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ కోవిడ్ కేర్ సెంటర్ను అత్యుత్తమంగా ఏర్పాటు చేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటున్నారు ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది.